యాక్చువల్గా నేను పరిపాలన కోసం చెప్పేంత పెద్దన్నైతే కాదు కానీ కామన్‌గా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇప్పటికీ అన్సాల్వ్డ్ గా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అందులో ఏంటంటే మెయిన్లీ మనకి ఆంధ్రప్రదేశ్కి ప్రెజెంట్కి ఇప్పటికీ రాజధాని అంటూ ఒకటి లేదు. అది మెయిన్ ప్రాబ్లం అన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు చిన్నప్పుడు అంతా చదువుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే హైదరాబాద్ అనేవాళ్ళు, ఎందుకంటే అప్పుడు కలిసి ఉండేది కాబట్టి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏంటి అనే చెప్పే పరిస్థితికి వచ్చింది. అది అమరావతి అంటామా, విశాఖపట్నం అంటామా, లేకపోతే ఇంకేమైనా అంటామా, రాయలసీమ అంటామా, ఏముంది? అదొక కన్ఫ్యూజన్ ఉంది. ప్లస్ అన్నిటికన్నా డెవలప్మెంట్ ఆగిపోయిందండి మెయిన్. ఎందుకంటే అంటే సీఎం జగన్ గారు అయ్యారని నా ఉద్దేశం కాదు, ఏ సీఎం అయినా డెవలప్మెంట్ ఎందుకు ఆగిందంటే రోడ్లు బాగా పాడైపోవడం జరిగింది. దానివల్ల రోజు ఈ వర్షాలు పడుతుండడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు అన్ని ఏరియాల్లోనే. నేను విశాఖపట్నం ఉన్నది, విశాఖపట్నంలో నేను ఇప్పుడుకొచ్చి నాకు 33 years. ఈ 33 yearsలో నాకు ఆల్మోస్ట్ నేను చూసిన విశాఖపట్నం వేరు, ఇప్పుడున్న విశాఖపట్నం వేరు. చాలా అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అయిపోయాయి. మంచి జరుగుతుంది అంటే ఎడ్యుకేషన్ పరంగా కొందరికి హెల్ప్ అవుతుంది, లేకపోతే పథకాలని చాలా హెల్ప్ జరుగుతుంది. కానీ చిన్న చిన్న విషయాలని వాళ్ళు పక్కన పెట్టేశారు. ఎలా అంటే మనకి ఆల్మోస్ట్ డెవలప్ అవ్వాలంటే ఇప్పుడు హైదరాబాద్ ఇంత డెవలప్మెంట్ ఉందంటే కారణం ఐటీ ఇండస్ట్రీ బాగా ఉండడం వల్ల, అది అందరికీ తెలిసిందే. బట్ మన విశాఖపట్నం కానీ మన ఆంధ్రాని చూసుకుంటే ఐటీ అనేది చాలా డౌన్లో ఉంది, ఐటీని డెవలప్మెంట్ చేయలేదు. ఎందుకంటే ఐటీ డెవలప్మెంట్ అయితే అట్లీస్ట్ మనకి కొంచెం ఫండింగ్ అయినా పెరుగుతుంది. ఆ ఫండింగ్ పెరగాలంటే ఐటీ డెవలప్మెంట్ అవ్వాలి, అటు సైడ్ ఏం లేదు. సో దానివల్ల రోడ్స్ అనేవి బాగాలేవు, ఎందుకంటే ఇప్పుడు రోడ్స్ వేయడానికి వచ్చే కాంట్రాక్టర్లు ఎవ్వరూ లేరు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ ఫండ్ వస్తుందా రాదా అని ఒక డౌట్తో ఎవరూ ముందుకు రావట్లేదు. దానివల్ల ప్రాబ్లం పెరుగుతుంది తప్ప తరగట్లేదు. వేస్తున్నారు అక్కడక్కడ బాగానే ఉంది, బట్ అది అక్కడక్కడే జరుగుతుంది, అన్ని దగ్గరలో జరగట్లేదు. సో అది మొత్తం పరిపాలన ఎలా ఉంది సార్? పిఎం గారు అంటే మనం నరేంద్ర మోడీ గారు ఇప్పటికీ నాకు తెలిసి అంటే కొన్ని విషయాల్లో ఆయన తీసుకున్న డైనమిక్ డెసిషన్స్ అనేవి ఏ పిఎం తీసుకోలేదండి కొన్ని విషయాల్లో. బట్ మరి ఆంధ్రాకు వచ్చేసరికి ఎందుకు ఆయన మరి మన సపోర్ట్ చేయట్లేదు సరిగ్గా అనేది నాకు అర్థం కావట్లేదు. కొన్ని విషయాల్లో ఆయనది కూడా చిన్న చిన్న ఉన్నాయి ప్రాబ్లమ్స్. సో ఆయన మనం చెప్పేంత కాకపోయినా వాటి మీద కూడా ఆయన ఫోకస్ పెడతారని కోరుకుంటున్నాను. ఎందుకంటే డెవలప్మెంటే ఇండియా డెవలప్ అవ్వాలి అంటే ప్రతి స్టేటు డెవలప్ అవ్వాలి. నార్త్ సైడ్ డెవలప్మెంట్ సరిపోదు, సౌత్ కూడా బాగా డెవలప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో సౌత్ మీద కూడా కొంచెం ఫోకసింగ్ అనేది పెంచితే బాగుంటుందని నా ఉద్దేశం. ప్రతిపక్షాల పనితీరు ఎలా ఉంది? ప్రతిపక్షాలకి ఏముందండి, ఇప్పుడు జగన్ గారు మెయిన్ పార్టీ కాబట్టి ఇప్పుడు జనసేన అవ్వచ్చు, టీడీపీ వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ లోపాలని ఎత్తి చూపిస్తున్నారు. అంటే ప్రతిదానికి కూడా ప్రతిపక్షాలు ఉంటేనే పనితీరు వాళ్ళు ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు రోడ్లు మీరు ఫర్ సపోజ్ రోడ్లు తీసుకుందాం, ఒక స్టేజ్లో రోడ్స్ అనేవి అసలు బాగాలేవు, కంప్లీట్గా బాగాలేవు. ఇప్పుడు జనసేన కానీ టీడీపీ కానీ జనసేన ఎక్కువ దాని మీద ఫోకస్ పెట్టి వాళ్ళ సొంత డబ్బులతో చేయలేదు కొన్ని పనులు చేయలేదు. అదే చెప్తున్నాను కదండి, ఎందుకంటే వాళ్ళ ఫోకసింగ్ తగ్గిపోయింది. ఎందుకన్నా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం చూస్తున్నారు. జనాల్లోకి కానీ వస్తే ఆ ప్రాబ్లమ్లు సార్ట్అవుట్ అవుతాయి. వాళ్ళు ఏంటంటే ప్రొటెక్ట్ వైజ్ ఉన్నారు. ఇప్పుడు ప్రొటెక్షన్ అంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి అని ఉన్న దానివల్ల డెవలప్మెంట్ లేదు. సో డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే పనే లేదు, ఎందుకంటే జనాలకు కావాల్సింది డెవలప్మెంట్. అది వాళ్ళు ఫోకస్ పెడితే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన జనాలను వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.